నమస్తే వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మళ్ళీ పెరిగిన చమురు ధరలు డీజిల్ పై 3 పెట్రోల్ పై రూపాయి పెంపు ఏపీకి హోదాపై రేగుతున్న దుమారం బీజేపీ వైఖరిపై భగ్గుమంటున్న నేతలు ఈ సాయంత్రం కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ రేపు మేడిగడ్డ బ్యారేజీకి సీఎం శంకుస్థాపన తెలంగాణ పై క్యూములో నింబస్ మేఘాల ప్రభావం హైదరాబాద్ సహా పలు చోట్ల వర్షం వారణాసిలో నేడు ప్రధాని పర్యటన సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్న మోడీ ఉప్పల్లో మరోసారి చెలరేగిన వార్నర్ ఛాలెంజర్స్ పై సన్ రైజర్స్ అద్భుత విజయం ఇవాళ మేడే శ్రమ దోపిడిని నిరసిస్తూ యావత్ ప్రపంచ కార్మికులకు స్ఫూర్తినిస్తూ వేసిన ముందడుగు 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం కారణంగా అమెరికా యూరోపుల్లో వందలాది పరిశ్రమలు స్థాపించారు పెద్ద స్థాయిలో కార్మికుల అవసరం ఏర్పడింది కానీ వీరికి సరైన పనివేళలు లేవు ఫ్యాక్టరీల్లో కనీస వసతులు కల్పించలేదు దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఒక్కటై పోరాడారు ఆ పోరాటం ఫలించింది దీనికి గుర్తుగా మేడేని జరుపుకుంటోంది కార్మిక లోకం దేశ ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ తెలుగు రాష్ట్రాల సీఎంలు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు MBBS BDS లో కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ తొలి విడత పరీక్ష ఇవాళ జరగనుంది ఈ పరీక్షను ఆపాలని తేదీలు మార్చాలని దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యూపీ కర్ణాటకతో పాటు సీఎంసీ వెల్లూరు మైనారిటీ సంస్థలు తాము సొంతంగా నీట్ నిర్వహించుకుంటామని చెప్పడాన్ని వ్యతిరేకించింది అన్ని ప్రభుత్వ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలు ఖచ్చితంగా నీట్ పరిధిలోకి వస్తాయని మరోసారి స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లబోతున్నారు సాయంత్రం 5 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 8 గంటలకు కరీంనగర్ సమీపంలోని తీగలగట్టుపల్లికి చేరుకుంటారు రాత్రి అక్కడే బస చేస్తారు రేపు ఉదయం కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానాన్ని సందర్శించి తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు కేసీఆర్ పర్యటన కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ బాల్క సుమన్ ఎమ్మెల్యే పుట్ట మధు పరిశీలించారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు తన నియోజకవర్గం వారణాసికి వెళుతున్నారు న్యూఢిల్లీ నుంచి ఆయన నేరుగా స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లో బబత్పూర్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా బల్దియా పట్టణానికి వెళతారు అక్కడ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభిస్తారు 5 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చేందుకు ఉద్దేశించింది ఈ పథకం కార్యక్రమం ముగియగానే వారణాసికి వెళతారు ప్రధాని అక్కడ 1000 ఈ రిక్షాలను పంపిణీ చేస్తారు తరువాత సమ్నే ఘాట్ లోని జ్ఞాన ప్రవాహ సెంటర్ ఆఫ్ కల్చరల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ను సందర్శిస్తారు అక్కడ విశేషాలను తెలిపించిన తరువాత అస్సీ ఘాట్ లో సోలార్ పవర్డ్ ఈ బోట్స్ ను ప్రారంభిస్తారు మే 16న జరగనున్న పాలేరు ఉప ఎన్నికపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ ప్రచార వ్యూహంతో అడుగులు వేస్తోంది ప్రతి మండలానికి ఒక మంత్రిని ఇన్ఛార్జ్గా నియమించారు నేలకొండపల్లి మండలానికి జూపల్లిని పూసుమంచి మండలానికి జగదీష్ రెడ్డిని తిరుమలాయిపాలెనికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ఖమ్మం రూరల్ మండలానికి మహేందర్ రెడ్డిని నియమించారు ఇవాటి నుంచి కేటీఆర్ పాలేరులోనే ఉండి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు ఏకపక్షంగా విభజన చేసి ఏపీకి తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ అని ఆరోపించారు సీఎం చంద్రబాబు విశాఖలో నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నామని హోదా విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు దీనిపై మరోసారి ప్రధానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు బాబు తెలంగాణలో మరో విడత కొలువుల జాతర మొదలైంది ఇప్పటికే దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా 1477 ఉద్యోగాల భర్తీకి 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది 1000 వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకు మే 4 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు అలాగే రవాణా శాఖలో 137 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది దీనికి మే 4 నుంచి 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు ఇక 340 ఆబ్కారీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మే 4 నుంచి 30 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు
ఆదిలాబాద్ జడ్పీ సమావేశం రసాభాసంగా ముగిసింది. తమకు ప్రాధాన్యత లేదంటూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ పక్షపాత వైఖరి చూపిస్తోందంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న సల్జి చెప్పినా పట్టించుకోలేదు. అంతకుముందు తాగునీటి సమస్యపై సభలో వాడివేడిగా చర్చ జరిగింది. నీటి ఎద్దడిని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఫైర్ అయ్యారు ప్రతిపక్ష సభ్యులు. జోక్యం చేసుకున్న మంత్రులు మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సమస్యను తీర్చుతామన్నారు. వీవీఆర్ హౌసింగ్ బాధితులు ఒక్కొక్కరే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ శృంగవృక్షం గ్రామాల్లో వెంచర్లు వేశారు. ఏజెంట్లను నియమించుకుని కస్టమర్ల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. భూములు అమ్ముతామని డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయడం లేదు. దీంతో బాధితులు ఆందోళన తీవ్రమైంది. వీవీఆర్ హౌసింగ్ సిబ్బంది భీమవరం బ్రాంచ్ కార్యాలయానికి తాళాలు వేశారు. అందులో ఫర్నిచర్ ను సామగ్రిని రహస్యంగా తరలించేందుకు ప్రయత్నించగా బాధితులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వాళ్లు స్పందించలేదు. దీంతో స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశారు బాధితులు. చావు చివరి అంచు వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడో వ్యక్తి. సికింద్రాబాద్ లూసీ హోటల్ బస్టాప్ వద్ద మెట్రో పనులు జరుగుతున్నాయి. బైక్ పై వెళ్తున్న సాయి అనే వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు అతన్ని ఢీకొట్టింది. బస్సుకు మెట్రో బారికేడ్లకు మధ్య పడిపోయాడు సాయి. వెంటనే స్పందించిన ప్రయాణికులు బయటకు తీయడంతో ప్రాణాలు దక్కాయి. బైక్ ధ్వంసమైంది. వరంగల్ జిల్లాలో ఓ ఘరానా ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో నలుగురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు. మహిళల ఫోన్ నెంబర్లు వివరాలు తీసుకుని తమకు కమిషన్ ఇస్తే భారీగా రుణాలు ఇప్పిస్తామని ఫోన్లు చేశారు. ఇలా సుమారు 10 లక్షల రూపాయల దాకా వసూలు చేశారు. సొమ్ము పోగైన తర్వాత ఉడాయించారు. ముఠాలో ఒకడైన విజయగిరి అనిల్ వరంగల్ రావడంతో పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు మహిళలు. గుంటూరు జిల్లా పోలీసులు 2 కేసుల్లో చిక్కుముడి విప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్నని, షాపులపై రైడ్ చేయిస్తానని వ్యాపారులను బెదిరిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉప్పాడలోని బట్టల షాపులో చీరలు దొంగిలించిన 3 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సుప్రీం సినిమా యూనిట్ సందడి చేసింది. హీరో సాయి ధర్మ్ తేజ్, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ అభిమానులతో కబుర్లు చెప్పారు. గురువాయి గూడెంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలో రాజేశ్వరి థియేటర్లో సుప్రీం సినిమాను చూశారు. ప్రధానిగా మోడీ పరిపాలనకు 62% మార్కులు వచ్చాయి. ఆయన 2 ఏళ్ల పరిపాలనపై సీఎంఎస్ నిర్వహించిన సర్వేలో 62% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ విధానాల వల్ల విదేశాల్లో భారత్ పరపతి పెరిగిందనే వారు 69% మంది ఉన్నారు. అయితే దేశంలో మాత్రం మోడీ పాలన పట్ల 50% ప్రజలే సంతృప్తిగా ఉన్నారు. ఇక మంత్రిత్వ శాఖల విషయానికొస్తే రైల్వేస్ మొదటి స్థానంలో ఉండగా ఫైనాన్స్, విదేశాంగ శాఖ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కార్మిక శాఖ ఆఖరిలో ఉంది. పనితీరు ఆధారంగా మంత్రులకు మార్కులు ఇచ్చారు. ఇందులో సుష్మా స్వరాజ్ మొదటి స్థానంలో, రాజ్నాథ్ సింగ్ 2వ స్థానంలో నిలిచారు. తెలుగు మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయకు 19, 20 స్థానాలు దక్కాయి.
మే 6వ తేదీన పార్లమెంట్ ఘరావ్ కార్యక్రమం చేపట్టనున్నట్లుగా కాంగ్రెస్ ప్రకటించింది. ఉత్తరాఖండ్ వివాదం, దేశంలోని కరువు పరిస్థితులు, ప్రతిపక్షాలపై చేస్తున్న ఆరోపణలు వంటి అంశాలపై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇతర పార్టీ నేతలతో కలిసి పార్లమెంట్ ఘరావ్ చేయనున్నట్లుగా తెలిపారు. పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ చేయనున్నారు. पेट्रोल डीजिल धरल मल्ली पेरिगाई. पेट्रोल पाई लीटर को रूपाई 9 पैसलू, डीजिल पाई लीटर को 2 रूपायला 94 पैसलू पेंचाई आयल कंपनीलू. डॉलर तो रूपाई मारक विलुवलो मार्पुल वल्ल धरल पेरिगाईनु प्रकटिंचाई आयल कंपनीलू. गत नेल 16न समीक्ष जरिपिन आयल कंपनीलू पेट्रोल पाई 74 पैसलू, डीजिल पाई रूपाई 30 पैसलू पेंचाई. अदि मरिचिपोक मुंदे मरोसारी धरलु रिवाइज चेसाई. ईसारी डीजिल पाई एकंगा 3 रूपायलु वात पेट्टाई. దీంతో ఢిల్లీలో లీటర్ 48 రూపాయలు ఉన్న డీజిల్ ప్రస్తుతం 51 రూపాయలకు చేరుకుంది. అలాగే పెట్రోల్ 61 రూపాయల నుంచి 62 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ లో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్ అజ్మీర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాయక్ సమాజ్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. వందల జంటలు ఒక్కటయ్యాయి. ఈ ఫంక్షన్ కు నాయక్ సమాజ్ కార్యకర్తలు, వధూవరుల బంధువులు, స్నేహితులు భారీగా హాజరయ్యారు. విందు భోజనంలో తలెత్తిన చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారింది. నాయక్ సమాజ్ కార్యకర్తలే ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు ఇంకొందరిని చితకబాదారు. రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. సౌదీ అరేబియన్ ఎంబసీలో కౌన్సిలర్ గా పనిచేసే వ్యక్తి హర్యానాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. గుర్గావ్లోని బుందవరి ప్రాంతంలో ఎంబసీ కౌన్సిలర్ గా ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఆయన వాహనం పల్టీ కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. यूपी बुलंदशहर लोनी फरास मिल्क प्लांट स्थानिकुलकु यमपासंगा मारिंदी. ఈ ప్లాంట్ నుంచి వచ్చే విషవాయువులతో మంచాన పడుతున్నారు జనం. తాజాగా మరో 24 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ప్లాంట్ను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం కానీ ప్రభుత్వం యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదు. విషవాయువులు బయటకు వస్తూనే ఉన్నాయి. శ్రీనగర్ లడక్ హైవేను పునరుద్ధరించారు అధికారులు. కాశ్మీర్ వ్యాలీని జమ్మూను కలిపే రహదారి ఇదొక్కటే. ఏటా మంచు వర్షం కారణంగా పలుమార్లు ఈ రహదారిని మూసేస్తారు. అయితే ఈ సీజన్లో మంచు తక్కువగా పడడంతో షెడ్యూల్ కంటే ముందుగానే రహదారిని తెరిచారు. దీంతో ఒక్కసారిగా వాహనాలతో రోడ్డు రద్దీగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ జిల్లా వీణవంక దళిత యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులు ముద్దం అంజయ్య అలియాస్ అంజన్న, ముద్దం రాకేష్లు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దాని ప్రభావం దర్యాప్తుపై ఉంటుందని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఢిల్లీలోని ఒక స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అవి వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. సమాచారాన్ని అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెల్ఫీల పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది. వినూత్నంగా సెల్ఫీ దిగాలన్న ప్రయత్నం పంజాబ్ పఠాన్కోట్ లో ఒక బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టుకుని సెల్ఫీ తీసుకోవాలనుకున్న అతని ప్రయత్నం బెడిసికొట్టింది. సెల్ఫీ కోసం క్లిక్ అనిపించే సమయంలో పొరపాటున ఫోన్ కు బదులు గన్ ట్రిగ్గర్ నొక్కడంతో బాలుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే అతని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ చెబుతున్నారు.
ఆనందోత్సాహాల నడుమ సాగుతున్న పెళ్లి ఊరేగింపులో ఊహించని విషాదం. వివాహ వేడుకలో భాగంగా వరుణ్ని తీసుకొస్తుండగా అతని బంధువులు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. సమీపంలోనే తుపాకీ పేల్చడంతో తోట నేరుగా వెళ్లి వరుడికి తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. హర్యానాలోని హిసార్లో ఈ ఘటన జరిగింది. వరుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు పోలీసులు. మందగాన్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. తల్లితో పాటే నడుస్తూ ఆమె కళ్ల ముందే బాలిక లోపలికి పడిపోయింది. బోరున విలపిస్తూ అధికారులకు సమాచారం అందించింది ఆమె. హుటాహుటీన అక్కడికి తరలి వచ్చిన సిబ్బంది చిన్నారికి ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేశారు. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు ప్రారంభించారు. ఉత్తరాఖండ్ అడవుల్లో కాచిచ్చుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ పెద్దలు. గత ఫిబ్రవరి నుంచి రాయల్ బెంగాల్ పులులకు ప్రసిద్ది చెందిన కోర్బెట్ టైగర్ రిజర్వ్, కలాఘర్ టైగర్ రిజర్వ్లలో మంటలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం ఆ మంటలను ఆర్పేందుకు 3000 మంది సిబ్బంది ప్రయత్నిస్తుండగా ఆ సంఖ్యను 6000కు పెంచుతున్నట్లు రాష్ట్ర గవర్నర్ కేకే పాల్ వెల్లడించారు. ఇప్పటికే అక్కడ 500 మంది అగ్నిమాపక సిబ్బంది, ప్రతి జిల్లా నుంచి 100 మంది పీఆర్డీ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. గోవాలో సంప్రదాయ మద్యం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 40 ఏళ్ల ఎక్సైజ్ చట్టాన్ని కూడా సవరించేందుకు సిద్దమవుతోంది. తాటి చెట్టు నుంచి తీసిన కల్లులాగే వారికి అక్కడ ఫెని అనే పానీయం ఉంది. దీన్ని తాటి చెట్టుతో పాటు జీడి మామిడి నుంచి తయారు చేస్తారు. అయితే మన దగ్గర దొరికే కల్లుకు దీనికి తేడా ఉంటుంది. ప్రస్తుతం ఈ పానీయం దేశవాళీగా కేటగిరీలో ఉంది. దాన్ని ఇకపై హెరిటేజ్ స్పిరిట్ కేటగిరీలోకి తెచ్చి పెద్ద ఎత్తున విశేష ప్రాచుర్యం కల్పించనున్నారు. విదేశీ మద్యం బ్రాండ్లకు మాదిరిగానే దీన్ని కూడా స్టైలిష్ సీసాల్లో ముస్తాబు చేసి దేశ విదేశీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముంబై కామటిపురలోని గ్రాంట్ రోడ్ లో ఈ ఒక రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఘటనలో 6 చనిపోగా 3 తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పురాతన భవనం కావడం వల్లే కూలిపోయి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ప్రణబ్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి వీరుల తెగ అయిన మావోరి రాష్ట్రపతి ప్రణబ్ ముందు విజ్ఞాసాలు చేసింది. ఒళ్లు గగురు పొడిచేలా కర్రసాము లాంటిది చేశారు. తర్వాత ఆ తెగ నాయకుడు ప్రణబ్ కు గౌరవ వందనం చేశారు. పలువురు సైనికుల్లా కవాతు నిర్వహించారు. చివరిగా ఆ తెగ పెద్ద, అతడి భార్య వారి సంప్రదాయం ప్రకారం ప్రణబ్ ముఖర్జీ ముక్కుకు తమ ముక్కులను రాస్తూ కరచాలనం చేస్తూ స్వాగతం పలికారు. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ వర్గం పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటింది. 2వ విడత ఫలితాల్లో ఈ వర్గానికి చెందిన 17 మంది ఎన్నికయ్యారు. గతంలో వీరి ప్రాతినిధ్యం 8 మాత్రమే. ఎన్నికలు జరిగిన 68 స్థానాల్లో ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం 36 సీట్లను రౌహానీ వర్గం గెలుచుకుంది. 17 సీట్లలో సంప్రదాయవాదులు గెలిచారు. ఈ ఫలితాలతో దేశంలో ఆర్థిక సంస్కరణలు, సామాజిక సంస్కరణలు వేగవంతమయ్యేందుకు అవకాశం ఏర్పడింది. కెన్యాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నైరోబి సిటీలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పటికి 15 మంది చనిపోయారు.
ఆరంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద 58 మంది చిక్కుకుపోయారు. సహాయక బృందాలు వీరిలో కొంతమందిని రక్షించాయి. వరద దెబ్బకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇళ్ల చుట్టూ నీళ్లు రోడ్లన్నీ మునిగిపోయాయి. అడుగు బయటికి పెట్టడానికి వీల్లేకుండా ఉంది. నైరోబిలో ప్రజలు నరకం చూస్తున్నారు. వరద తాకిడికి కొన్ని ప్రాంతాల్లో కార్లు సైతం కొట్టుకుపోయాయి. ఎప్పుడు కూలిపోతాయో అర్థం కాని భవనాల్లో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు బాధితులు. అమెరికా టెక్సాస్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. పాలస్టీన్ ప్రాంతంలో ఉప్పొంగిన వాగులు వంకలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. వరదల్లో చాలా మంది కొట్టుకుపోయారు. సొంత గడ్డపై ఢిల్లీ డేర్ డెవిల్స్ అదరగొట్టింది. బ్యాటింగ్ లో బౌలింగ్ లో సత్తా చాటి అద్భుతమైన విజయాన్ని అందించింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో నెగ్గి ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆదిలోనే వికెట్లు కోల్పోయిన కరుణ్ నాయర్, బ్రిల్లింగ్స్, బ్రాత్ వైట్ లు ఆదుకున్నారు. వీళ్లంతా రాణించడంతో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా 18.3 ఓవర్లలో 159 పరుగులకి ఆల్అౌట్ అయి ఓటమి పాలైంది. కోల్కతా ఆటగాడు రాబిన్ బూతప్ప 72 పరుగులతో ఆకట్టుకున్న జట్టును పరాజయం నుంచి తప్పించలేకపోయాడు. సన్ రైజర్స్ సొంతగడ్డపై మళ్లీ చెలరేగింది. ఎప్పటిలా బౌలింగ్ లో కాకుండా ఈసారి బ్యాటింగ్ లో సత్తా చూపించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు షాక్ ఇచ్చారు సన్ రైజర్స్ ఓపెనర్స్. వార్నర్ వీరవిహారం చేసి 92 పరుగులు చేశాడు. ధవన్ తక్కువ స్కోర్ కి అవుట్ అయినా విలియమ్సన్ రెచ్చిపోయి ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. హెన్రీ క్వీస్ కూడా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 194 పరుగులు చేసింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఆదిలోని స్టార్ బ్యాట్స్మెన్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. అయితే బరిలో ఉన్న రాహుల్ డివిలియర్స్ దాటిగా ఆడారు. రాహుల్ అవుట్ అయినా డివిలియర్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ చివరిలో వచ్చిన బ్యాట్స్మెన్ రన్స్ చేయడానికి ఇబ్బంది పడడంతో సన్ రైజర్స్ ను విజయం వరించింది. యూరోపియన్ స్టంట్ ఛాంపియన్ అరస్ జీబీవా తన అద్భుతమైన స్టంట్లతో హైదరాబాద్ లో సందడి చేశాడు. అతని మెస్మరైజింగ్ స్టంట్ చూసేందుకు బైక్ రేసర్స్ భారీగా తరలివచ్చారు. కేపీహెచ్బీలోని ఒక మాల్ లో ఈ సందడి నెలకొంది. బాహుబలి వచ్చే నెల 8న ఫ్రాన్స్ లో విడుదల కానుంది. జేసస్ బాహుబలి అనే పేరుకు హ్యాష్ ట్యాగ్ పెట్టి బాహుబలి ది బిగినింగ్ విడుదల వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ఎన్నో సంచలనాలు నమోదు చేస్తూ వచ్చింది. ఫ్రాన్స్ లోనూ సత్తా చాటుతుందని యూనిట్ భావిస్తోంది.